దానికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా సాల్ట్ కొంచెం చక్కెర పాలు పెరుగు వాటర్ ఇది 1 కప్ మైదా సో మైదాకి హాఫ్ టీ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ సోడా తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ షుగర్ హాఫ్ కప్ పాలు 1 ఫుల్ కప్ పెరుగు మనం పిండి తడుపుకోవడానికి వాటర్ తగినంత చూడండి మొత్తం అన్ని వేసి పిండి తడుకున్నా ఇది చపాతీ పిండిలాగా ఉండొద్దు బట్ బటూరా పిండిలాగా అవుతది అంత తడిపేసి కొంచెం సేపు ఒక 3-4 అవర్స్ నానబెట్టాలి పిండిని ఒక వెట్ క్లాత్ అన్నేసి మూతన్న మూసి నానబెట్టండి ఇగో నానబెట్టి ఒక 3-4 అవర్స్ అయిన తర్వాత పిండిట్లైతది దీన్ని మళ్ళీ మీరు చేయితోటి మంచిగా నీడ్ చేసుకోండి నానిన తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ గాని 2 స్పూన్స్ గాని ఇట్లా ఆయిల్ వేసుకొని పిండి కొంచెం ఎక్కువ తీసేసుకొని ఇట్లా చేసుకొని దాన్ని కొంచెం పొడి పిండిలో అద్దకొని ఇంకా బెల్లాయించుకోవాలి చేసుకున్నాక కొంచెం లావుగానే చేసుకోవాలి ఎందుకంటే నాన్ ఇట్సెల్ఫ్ లావుగా ఉంటది కదా కొన్ని మంచిగా ఇట్లా వాటర్ రాసేసి వాటర్ ఎందుకంటే పెంకకి అతుక్కోవడానికి సో వాటర్ పెట్టిన వైపు ఇలా వేసుకోవాలి వేసేసుకొని దీన్ని ఇట్లా బబుల్స్ వచ్చే వరకు ఉంచాలి అన్ని వంకలు చిన్నగా మనం మీడియం గ్యాస్ మీద మీడియం కంటే కొంచెం హై ఫ్లేమ్లో ఇట్లా ఇక్కడ చూస్తుండ్రు కదా బబుల్స్ వస్తున్నాయి సో ఇంకా కొంచెం వచ్చే వరకు ఉంచాలి దీని మీద అన్ని వంకలు పెట్టినప్పుడు వాటర్ పెట్టి వేస్తాం కదా అది వేసేటప్పుడు పాన్ మాత్రం కొంచెం బాగా వేడిగా అవ్వాలి ఇప్పుడు చూడండి అన్ని వంకలు ఇట్లా బబుల్స్ 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 వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇంకా తిప్పాలి ఇట్లా ఉల్టా తిప్పాలి ఇట్లా చుట్టూరా తిప్పుకుంటూ కాల్చాలి అంత కాలడానికి చూడండి ఇంకా కూడా టెక్స్చర్ నాన్ అయ్యింది కదా ఇంకా వేడిగా ఉన్నప్పుడే కొంచెం బటర్ పెట్టేసుకోండి మీకు గార్లిక్ నాన్ కావాలంటే గార్లిక్ బటర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు నేను ప్రస్తుతానికి అయితే ఇది రెగ్యులర్ బటర్ నాన్ చేస్తున్నాను